హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జాయింట్ కస్టోడియన్ అంటే ఏంటో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జాయింట్ కస్టోడియన్ అంటే ఏంటి బ్యాంకులో జాయింట్ కస్టోడియన్ యొక్క రోల్ ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాయింట్ కస్టోడియన్ మీకు ఆ వర్డ్ విన్నప్పుడే మీకు తెలిపోతుంది జాయింట్ అంటే ఒకళ్ళకంటే ఇద్దరు ఉంటే దాన్ని జాయింట్ అంటారు జాయింట్ అకౌంట్ ఓకే జాయింట్ కస్టోడియన్స్ ఓకే సో ఒకళ్ళకంటే ఇద్దరు జాయింట్ కస్టోడియన్స్ అనేది బ్యాంకులో ఉంటారు వీళ్ళు బ్రాంచ్ హెడ్ అవ్వచ్చు క్యాష్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లేదా బ్రాంచ్ హెడ్తో ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్ కావచ్చు వీళ్ళు ఇద్దరు కంపల్సరీ మోర్ దాన్ ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఈ జాయింట్ కస్టోడియన్స్ లాగా యాక్ట్ చేస్తారు సో దేనికి యాక్ట్ చేస్తారంటే ఒకవేళ నేను గనక గోల్డ్ లోన్స్ది కనుక తీసుకుంటే కస్టమర్స్ దగ్గర తీసుకున్న గోల్డ్ని సేఫ్లో పెట్టడానికి జాయింట్ కస్టోడియన్స్ అంటే ఇద్దరు కంపల్సరీ వెళ్ళి ఓపెన్ చేస్తారు అందులో గోల్డ్ పెడతారు గోల్డ్ ప్యాకెట్ ఏదైతే కస్టమర్ దగ్గర తీసుకున్నాం అలాగే ఎవరైనా కస్టమరు గోల్డ్ లోన్ క్లోజ్ చేస్తే ఆ ప్యాకెట్ని తీయటానికి కూడా జాయింట్ కస్టోడియన్స్ సో వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తేనే కానీ చరి ఒక కీ ఉంటుంది జాయింట్ కస్టోడియన్స్ దగ్గర వీళ్ళు ఓపెన్ చేస్తేనే కానీ లాకర్ కానీ సేఫ్ కానీ ఓపెన్ అవ్వదు సో వీళ్ళిద్దరిని జాయింట్ కస్టోడియన్స్ అంటాము బ్యాంకు బ్రాంచ్లో ఉన్న అందరు జాయింట్ కస్టోడియన్స్ కాదండి ఎవరినైతే జాయింట్ కస్టోడియన్గా మనము అలొకేట్ చేస్తామో వాళ్ళే జాయింట్ కస్టోడియన్ లాగా యాక్ట్ చేస్తారు ఓ జాయింట్ కస్టోడియన్స్ బ్యాంక్ ఆపరేషన్స్లో వాళ్ళ రోల్ ఏంటి అంటే కస్టమర్ అసెట్స్ ఇప్పుడు కస్టమర్ అసెట్స్ అంటే కస్టమర్ ఇచ్చిన గోల్డ్ కావచ్చండి కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ కావచ్చండి కస్టమర్ ఓపెన్ చేసిన డిపాజిట్స్ కానీ ఇవన్నీ మనము సేఫ్గా ఉంచడానికి జాయింట్ కస్టోడియన్స్ రోల్ ప్లే చేస్తారు అందుకు వీటిని జాగ్రత్తగా ఉండకుండా మిస్యూజ్ అవ్వకుండా ఇద్దరు వెళ్ళటం తీసుకురావడం డైలీ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అదే క్యాష్ ఆపరేషన్స్లో జాయింట్ కస్టోడియన్స్ రోల్ ఏమంటుందంటే ఇక్కడ కూడా క్యాష్ సేఫ్లోంచి తీయాలన్నా పెట్టాలన్నా వాల్ట్లోంచి తీయాలన్నా పెట్టాలన్నా కంపల్సరీ మేనేజరు ప్లస్ ఆథరైజ్డ్ సూపర్వైజింగ్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిపి చేస్తారండి ఒక్కొక్కసారి మేనేజర్ లేకపోతే ఇంకొక పర్సన్ కూడా వాళ్ళు జాయింట్ కస్టోడియన్ లాగా యాక్ట్ చేస్తారు కంపల్సరీ ఎవ్రీ టైం డిపాజిట్ సేఫ్లోకి మనము పెట్టినప్పుడు తీసినప్పుడు కంపల్సరీ జాయింట్ కస్టోడియన్స్ బుక్లో ఎంటర్ చేసి కంపల్సరీ ఆపరేట్ చేస్తూ ఉంటారు ఆడిట్లో ఏంటి రోల్ అండి మనము ఆడిట్ జరుగుతుంది రెగ్యులర్ ఆడిట్ డిఫరెంట్ ఆడిట్స్ జరుగుతాయి అవి జరిగినప్పుడు స్టాక్ కన్ఫర్మేషన్స్ చేస్తారు అవి గోల్డ్ కానీ డిపాజిట్ రిసీట్స్ కానీ ఏవైతే అసెట్స్ కస్టమర్ అసెట్స్ సెక్యూరిటీ అసెట్స్ మన బ్రాంచ్లో ఉంటాయో వాటిని ఆడిట్ చేస్తారు కాబట్టి ఈ జాయింట్ కస్టోడియన్స్ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు వీక్లీ కానీ డైలీ కానీ మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కరెక్ట్గా ఉందా ఇన్ను అవుట్ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెన్ బ్యాంక్ బ్యాలెన్సు కంపల్సరీ ఉన్నదన్నది జాయింట్ స్టూడెంట్స్ కంపల్సరీ సర్టిఫై చేయాలి డ్యూయల్ కంట్రోల్ డ్యూయల్ కంట్రోల్ అంటే ఇద్దరు అంటే ఎవరైనా ఇద్దరు ఒక ట్రాన్సాక్షన్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని టెల్లరు ఆఫీసరు కానీ మేనేజర్ కానీ ఆథరైజ్ చేస్తారు కదా అలాగే కొన్ని యాక్టివిటీస్ని బ్యాంక్స్లో డ్యూయల్ రోల్ అనమాట ఇద్దరు కలిపి ఆపరేట్ చేస్తారు ఇందాక మీరు డిస్కస్ చేసినట్టే ట్రాన్సాక్షన్స్ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ వీటిని డ్యూయల్ రోల్స్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు టర్మ్ డిపాజిట్ రిసీట్స్ ఆర్ సెక్యూరిటీ ఐటమ్స్ మన బ్రాంచ్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న డిపాజిట్ రిసీప్ట్స్ కానీ డీడీ రిసీట్స్ కానీ బ్లాంక్వి ఉంటాయి పే ఆర్డర్స్ కానీ ఇంకేదైనా సెక్యూరిటీ ఐటమ్స్ ఉంటే వీటిల్ని జాయింట్ కస్టోడియన్ కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఈ థెఫ్ట్ కానీ లాస్ కానీ మినిమైజ్ అవ్వడానికి తర్వాత మిస్యూజ్ అవ్వకుండా కంపల్సరీ దీన్ని అవసరమైనప్పుడు దీన్ని ఆపరేట్ చేయాలి దీన్ని కొన్ని రిసీట్స్ కావాలన్నా లేదా లో ఈవినింగ్ వెళుతూ లోపల పెట్టాలన్నా కంపల్సరీ జాయింట్ కస్టోడియన్స్ కంపల్సరీ సైన్ చేయాలి ఆపరేట్ చేయాలి ఇద్దరు కలిపి ఆపరేట్ చేయాలి వీళ్ళ డ్యూస్ డ్యూటీస్ ఏ ఉంటాయి అంటే మెయిన్ ఏంటంటే క్లయింట్స్ అంటే కస్టమర్ ఫైనాన్షియల్ అసెట్స్ని మనము ఫిజికల్ అసెట్స్ని మనము సెక్యూర్డ్గా ఉంచటము వాటిలో క్యాష్ కావచ్చు స్టాక్ సర్టిఫికెట్స్ కావచ్చు బాండ్స్ కావచ్చు అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రిమెంట్ వీటిలన్నిటినీ జాగ్రత్తగా ఉంచడానికే ఇది ఈ జాయింట్ కస్టోడియన్స్ యొక్క డ్యూటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి